అయిపోయిండు, 70 ముసలోడు అయిపోయిండు. అందుకని బిగ్ బాస్లు, సీరియల్లు, కళ్యాణ్ జ్యువెలర్స్లు ఇవన్నీ తీస్తుండు, బతుకుతుండు తప్ప. ఈ బిగ్ బాస్ 6 కూడా ఫ్లాపే, 5 ఫ్లాపు, 4 ఫ్లాపు, 3 కూడా ఫ్లాపే. నాగార్జునకి అంత సీన్ మొఖానికి లేదు. అలా కొడుకులను దింపు ముందు, కొడుకులను ఇటు ఏమని చెప్పు. అంతేగాని అయ్యి వచ్చి కాజల్తో తీస్తా, దాని అమ్మతో తీస్తా, దాని అయ్యతో తీస్తా అంటే కాదు పద్ధతి. వేస్ట్ మాటల నాగార్జున పెద్ద వేస్ట్ గాడాడు. ఆ ఏదో కళ్యాణ్ జ్యువెలర్స్ చెప్తాడు, ఈ నగలు 9% నుంచి గ్యారంటీ ఉంటుందమ్మా, 4% గ్యారంటీ ఉంటుందమ్మా, 3% గ్యారంటీ ఉంటుందమ్మా అంటాడు. మంచి ఫ్రెండ్స్ కదా, ఫ్రెండ్స్ అని మీరు అనుకుంటారు, లోపల ఎవరికేం జరుగుతారు మీకు తెలుసా. చిరంజీవి నాగార్జున బయటికి మన ముంగట ఫ్యాన్స్ ముంగట అంతే తప్ప, కానీ లోపల ఎవడు ఎట్లా అంటాడో మనకు తెలియదు ఆ విషయం. ఉన్నమాట నేను చెప్తాను, బిగ్ బాస్ ప్రోమో హిట్ అవుతుందా? 6 అయితే ఫ్లాప్, అట్టర్ ఫ్లాప్. ఓకే, నన్ను తీసుకోమని, నన్ను తీసుకుంటే అయితే హిట్ అవుతాయి ఉన్నమాట చెప్తున్నా. ఎందుకు తీసుకోవాలి చెప్పు. నన్ను తీసుకోవాలి చెప్తావు, నేను రివ్యూ చెప్తున్నాను చెప్తలేను. నాగార్జున ఒకటి చెప్తున్నా, ముసలోని అయిపోయినావు రా భాయ్, నీ నీ ముసల్తనానికి నీ కొడుకులని దింపు సినిమాలకు ముందు. మంచి డైరెక్టర్లది పూరి జగన్నాథ్, రాజమౌళి, గుణశేఖరు, తమిళ డైరెక్టర్లు వాళ్ళని తీసుకుంటే సినిమాలు హిట్ అవుతాయి. నువ్వు తండ్రి కొడుకులు బంగారాజు, సోగ్గాడు, చిన్నాయన అయితే అయిపోతా సినిమా. ఇది కూడా అట్టర్ ఫ్లాప్ అయితే షో, బంగారాజు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది సినిమా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ఇది కూడా ఫ్లాపే, అట్టర్ ఫ్లాప్. ఓకే థ్యాంక్ యూ. బాస్ 6 బిగ్ బాస్ ఎందుకు నచ్చు.